శుభోదయం నాన్న. ఈరోజు మూడవ తరగతి తెలుగు వాచకం. మనం మూడవ తరగతి తెలుగు వాచకంలో నాలుగవ పాఠ్యాంశం ముందు చూపు వరకు మనము పూర్తి చేసుకున్నాము. ఆ లెసన్ ఆ పాఠ్యాంశానికి సంబంధించి అన్ని బిట్స్ కూడా చదువుకోవడం జరిగింది. ఈరోజు మూడవ తరగతిలో ఐదవ పాఠ్యాంశం విరామ చిహ్నాలు పాఠ్యాంశంలో మనం ఉన్నాము. చూడండి, ఇప్పుడు విరామ చిహ్నాలు అంటే ఏమిటి, అసలు విరామ చిహ్నాలను ఎక్కడ ఎలా ఎందుకు ఉపయోగించాలనేది మనము తెలుసుకుందాం. చూడండి, పేజీ నెంబర్ 18 టెక్స్ట్ బుక్. ఏదైనా వాక్యం రాసేటప్పుడు భావాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, విషయాన్ని బట్టి కొన్ని గుర్తులు పెడతారు. ఏదైనా మనం ఒక వాక్యాన్ని రాసేటప్పుడు ఆ వాక్యానికి సంబంధించిన భావం కానీ, యొక్క సందర్భం కానీ, విషయానికి సంబంధించి మనము కొన్ని గుర్తులు పెడతాం. చుక్క కానీ, క్వశ్చన్ మార్క్ కానీ పెడతాం. ఇవి ఎందుకు పెట్టాలనేది ఇప్పుడు మనము నేర్చుకుందాం. వాటిని విరామ చిహ్నాలు అంటారు. ఈ గుర్తులు పెట్టేటటువంటి వాటిని మనం ఏమంటాము, విరామ చిహ్నాలు అంటారు. విరామం అంటే ఏమిటి అసలు, ముందు విరామం అంటే విశ్రాంతి, విశ్రాంతి, బ్రేక్, ఓకేనా, లేదా ఆపటం, లేదా ఆపటం, స్టాప్, ఓకేనా. చూడండి, చిహ్నం అంటే గుర్తు. చిహ్నం అంటే ఏంటి, గుర్తు. చిహ్నం అంటే గుర్తు. చిహ్నం అంటే ఏంటి, గుర్తు. చదివేటప్పుడు, రాసేటప్పుడు ఎక్కడ ఎంతసేపు ఆగాలో తెలియజేసే గుర్తులు విరామ చిహ్నాలు. ఏదైనా బుక్ కానీ, పేపర్ కానీ, ఒక చిన్న సెంటెన్స్ కానీ మనము ఎప్పుడైనా చదివేటప్పుడు ఎక్కడ ఎంతసేపు ఆగాలో తెలియజేసే గుర్తులనే విరామ చిహ్నాలు అని అంటారు. చిహ్నం అంటే గుర్తు. చూడండి, ముందుగా ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఇక్కడ బాక్స్ ఇచ్చి చుక్కి ఇవ్వడం జరిగింది. ఇదేం గుర్తు, బిందువు, బిందువు, చుక్క, బిందువు. చూడండి, వాక్యం పూర్తయినప్పుడు ఉంటుంది. ఏదైనా ఒక వాక్యం మనం రాసేటప్పుడు వాక్యం పూర్తయినప్పుడు ఉండేది బిందువు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ, శ్రీరాముడు అయోధ్యకు రాజు. రాజు, చూడండి, స్టాప్. ఇక్కడ సెంటెన్స్ పూర్తయింది, ఇక్కడ వాక్యం ఏమైంది, పూర్తయింది. శ్రీరాముడు అయోధ్యకు రాజు. శ్రీరాముడు ఎక్కడికి, ఏడ రాజు, అయోధ్యకు రాజు. కాబట్టి ఇక్కడ వాక్యం పూర్తయింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినాం, ఒక చుక్క పెట్టినాం. దీన్ని బిందువు అంటారు, దీన్ని బిందువు అంటారు. ఏదైనా వాక్యం పూర్తయినప్పుడు ఉపయోగించేది ఏంటి, బిందువు. రెండోది కామా. రెండోది ఏంటి, కామా. చూడండి, కామాని మనం ఏ విధంగా ఉపయోగిస్తాం, వాక్యం మధ్యలో కామా ఉంటే అక్కడ ఒక్క క్షణం ఆగాలి. ఏదైనా ఒక వాక్యం మనం రాసేటప్పుడు అక్కడ కామా ఉంటే మనం ఏం చేయాలి, చదివేటప్పుడు ఒక్క క్షణం మనము ఆగి చదవాలన్నమాట. చూడండి, మిఠాయి దుకాణంలో లడ్డూలు, అరిసెలు, చెకోడీలు ఉన్నాయి. చెకోడీలు ఉన్నాయి. చూడండి, మిఠాయి దుకాణంలో లడ్డూలు, అరిసెలు, చెగోడీలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ కామా గురించి నేర్చుకుంటున్నాం మనం. మిఠాయి దుకాణంలో లడ్డూలు ఈ విధంగా ఆగాలి, అరిసెలు, చెకోడీలు ఉన్నాయి. వాక్యం పూర్తయితే ఏమొస్తుంది, బిందువు వస్తుంది. కాబట్టి ఇక్కడ చుక్క, ఓకేనా. మిఠాయి దుకాణంలో లడ్డూలు, అరిసెలు, చెకోడీలు ఉన్నాయి. ఈ విధంగా కామా వచ్చినట్లయితే ఒక్క క్షణం మనం ఆగి ఆ వాక్యాన్ని చదవాలి, ఓకేనా. మూడోది ప్రశ్నాచిహ్నం, ప్రశ్న చిహ్నం, ఓకేనా. చూడండి, ప్రశ్నాచిహ్నం ఏంటి, ప్రశ్నవాక్యం చివర ఈ గుర్తు వాడతారు. ఏదైనా విషయం గురించి ప్రశ్నిస్తున్నట్లు ఈ గుర్తు తెలియజేస్తుంది. ఏదైనా గుర్తు ప్రశ్నిస్తున్నప్పుడు ఈ గుర్తు తెలియజేస్తుంది. ప్రశ్న, క్వశ్చన్ చేయడం, ఏదైనా క్వశ్చన్ చేస్తే ఈ గుర్తు వాడతారు అన్నమాట. ప్రశ్నచిహ్నం ఏంటి,
क्वेश्चन मार्क कदा चूँ पाठशाल ए मंडलंलो उंदी इकड़ क्वेश्चन चेस्तुरु ए मंडलंलो उंदी मरि मी पाठशाल ए मंडलंलो उंदी अनि प्रश्निंचडं प्रश्निंचडं काबट्टि प्रश्न वाक्यानिकि चिवर उपयोगिंचेदि एमिटि प्रश्न चिह्नं ई विधंगा मी पाठशाल ए मंडलंलो उंदी नालुगो चूडंडि आश्चर्यार्थकं ఆశ్చర్యార్థకాన్ని మనం ఏదైనా ఆశ్చర్యం గొలిపే విషయాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆశ్చర్యార్థకం ఉపయోగిస్తాం చూడండి ఉదాహరణ వాక్యంలో ఆశ్చర్యం గొలిపే విషయం ఉంటే ఈ గుర్తు వాడతారు ఏదైనా వాక్యంలో ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం ఏదైనా ఉంటే ఈ గుర్తు ఉపయోగిస్తారు వావ్ చార్నర్ ఎంత ఎత్తులో ఉందో వావ్ అనేది ఆశ్చర్యం ఓకేనా చార్మినార్ ఎంత ఎత్తు ఉందో ఓకేనా వావ్ చార్మినార్ ఎంత ఎత్తు ఉందో చూడండి ఇక్కడ ఆశ్చర్యార్థకం అంటే చార్మినార్ చాలా ఎత్తు ఉంది కానీ ఆశ్చర్యంగా వావ్ చార్మినార్ ఎంత ఎత్తు ఉందో అనేది ఆశ్చర్యం కొలిపే విషయం కాబట్టి ఇక్కడ మనము ఆశ్చర్యార్థకాన్ని ఉపయోగించడం జరిగింది ఇది నాన బిందువేమో వాక్యం పూర్తయిన తర్వాత మనము ఉపయోగిస్తాం కామ అయితే వాక్యంలో ఎక్కడైనా కామ ఉంటే ఒక క్షణం ఆగి చదవాలి ప్రశ్నార్థకం ఏదైనా ప్రశ్న ప్రశ్నించడం జరుగుతున్నప్పుడు చివరన మనము ఉపయోగిస్తాం ఆశ్చర్యం కొలిపే విషయాలు ఉంటే వాటిని మనం ఆశ్చర్యార్థకాన్ని ఉపయోగిస్తాం పేజీ నెంబర్ 19లో చూడండి క్రింది వాక్యాలలో అవసరమైన చోట విరామ చిహ్నాలు పెట్టి వాటిని తిరిగి రాయండి చూడండి లింగంపల్లి తోటలో తోటల దగ్గర కామ వస్తుంది జామ మామిడి కామ ఇక్కడ నారింజ దానిమ్మ చెట్లు ఉన్నాయి ఉన్నాయి తర్వాత పుని స్టాప్ అంటే బిందు వచ్చింది అంటే వాక్యం పూర్తయితే బిందు వస్తుంది మధ్యలో మధ్యలో అయితే కామ వచ్చింది చూడండి వామ్మో ఎంత పెద్ద చేప అమ్మో అన్న దగ్గర ఆశ్చర్యార్థకం ఎంత పెద్ద చేప చేప పక్కన బిందువు పుల్ స్టాప్ మీ పేరేమిటి మీ పేరేమిటి అని మనం ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రశ్న వాచకం పిల్లల ఆట స్థలంలో ఫుట్బాల్ ఆడుతున్నారు పుల్ స్టాప్ చుక్క ఓకేనా ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 19 కంప్లీట్ చేయండి ఇది ఒకసారి చదువుకోండి ప్రశ్న జవాబులు నేను నెక్స్ట్ క్లాస్లో వివరిస్తా ఓకేనా